హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వినీత కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో బెంగళూరు స్పెషల్ చికెన్ దొన్న బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఎప్పటిలాగే చికెన్ కర్రీ చికెన్ బిర్యానీ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ఈ బిర్యానీ అయితే ఫ్లేవర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని బిర్యానీ దినుసులు అన్నీ వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కొద్దిగా దాల్చిన చెక్క రెండు బిర్యానీ ఆకులు లవంగాలు జాజికాయ జాపత్రి అనాస పువ్వు యాలకలు వేసి లో ఫ్లేమ్లో వేయించి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ మసాలా పొన్ని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత ముప్పావు కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ పసుపు ముప్పవ కేజీ చికెన్కి సరిపడా కారం వేసుకోవాలి మీ టేస్ట్కి సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకోవడం వల్ల మనకి బిర్యానీ చేసేటప్పుడు పీసెస్ అనేవి మాడిపోకుండా ఉంటాయి అలానే ఇందులో రెండు టీ స్పూన్ల నూనె వేసుకొని ఈ మసాలా మొత్తం ముక్కలకి పట్టే విధంగా అంతా ఒకసారి కలుపుకొని ఈ గిన్నె పైన మూత పెట్టేసి అరగంట సేపు ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ ఉంచి మ్యారినేట్ చేసుకోవాలి ఈ బిర్యానీని తయారు చేసుకోవడానికి మెయిన్గా సీరగా సాంబార్ రైస్ని అయితే తీసుకుంటారు ఈ రైస్ వచ్చేసి మనకి లావుగా పొట్టిగా ఉంటుంది ఈ రైస్ హైదరాబాద్లో అయితే విజేత స్టోర్స్లో కానీ ఏదన్నా రైస్ స్టోర్స్లో కానీ ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది రైస్ కుక్కర్ కప్పుతో రెండున్నర గ్లాసులో రైస్ని తీసుకొని శుభ్రంగా రెండుసార్లు కడిగేసి నీళ్లు వేసి గంటసేపు నానబెట్టుకోవాలి ఈ రైస్ని ఎక్కువగా వాష్ చేయకూడదండి రెండుసార్లు కడిగితే సరిపోతుంది ఎందుకంటే దీనికి ఉండే ఫ్లేవర్ అనేది పోతుంది ఆ తర్వాత మసాలా పేస్ట్ తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి అవి కలర్ చేంజ్ అయ్యి సాఫ్ట్గా ఎంతవరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా వాటర్ వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసి ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత సేమ్ అదే ప్యాన్లో పదిహేను నుండి పదిహేడు పచ్చిమిర్చి తుంచుకొని వేసి లో ఫ్లేమ్లో ఉంచి వేయించాలి బిర్యానీ తయారు చేసేటప్పుడు మధ్యలో కారం ఏం వేయరండి మనం ముందుగా చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు వేసిన కారము అలానే ఈ పచ్చిమిర్చి కారం సరిపోతుంది పచ్చిమిర్చి వేసేటప్పుడే మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత ఒక గుప్పెడు పుదీనా గుప్పెడు కొత్తిమీర వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి వీటి నుండి పచ్చివాసన పోయి దగ్గరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మూడు నుండి నాలుగు నిమిషాలు అయితే టైం పడుతుంది దగ్గరే ఉండి ఫ్రై చేసుకోవాలి లేదంటే మనకి ఇవి ఎక్కువగా ఫ్రై అయిపోతే బిర్యానీ టేస్ట్ అనేది మారిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఇందులోనే రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత బిర్యానీ తయారు చేసుకోవడానికి ఒక పెద్ద కడాయిని పెట్టుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు దాల్చిన చెక్క ఒక మరాఠీ మొగ్గ రెండు లవంగాలు వేసి ముప్పై సెకండ్లు వేయించిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న రెండు మీడియం సైజు ఉల్లిపాయలు వేసి అంతా ఒకసారి కలిపి ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి సాల్ట్ వేయడం వల్ల మనకి ఉల్లిపాయలు అనేవి త్వరగా ఫ్రై అవుతాయి ఇలా కొద్దిగా కలర్ మారి సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి చికెన్ వేసిన తర్వాత స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని అంతా ఒకసారి కలిపి దీని మీద మూత పెట్టేసుకొని చికెన్ని ఉడికించుకోవాలి ఏడు నుండి పది నిమిషాలు అయితే టైం పడుతుంది ఈ చికెన్ ఉడకడానికి దీని నుండి నీరు వచ్చేసి అదంతా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి అప్పుడే మనకి బిర్యానీ టేస్ట్ అనేది బాగుంటుంది టోటల్గా టెన్ మినిట్స్ తర్వాత అయితే మూత తీసి చూయిస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా చికెన్ నుండి నీరంతా వచ్చేసి అది ఎగిరిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత అంతా ఒకసారి కలిపి ముందుగా తయారు చేసుకున్న ఉల్లిపాయ పేస్టు పుదీనా పచ్చిమిర్చి కొత్తిమీర పేస్ట్ వేసి ముక్కలకి పట్టే విధంగా ఒక రెండు నిమిషాలు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాని ముందుగానే ఫ్రై చేసి మిక్సీ పట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు లో ఫ్లేమ్లో రెండు నిమిషాలు కలుపుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ముందుగానే తయారు చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత బిర్యానీకి సరిపడా ఎసరు వేసుకోవాలి మనం తీసుకున్న రైస్కి సరిపడా నీళ్లు వేసుకోవాలి ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు నీళ్లు వేసుకోవాలి ఇక్కడ నేను రెండున్నర గ్లాసులు రైస్ తీసుకున్నాను కాబట్టి ఐదు గ్లాసులు వేడి నీళ్ళు అయితే వేశాను వేడి నీళ్ళు వేయడం వల్ల మనకి బిర్యానీ అనేది త్వరగా కుక్ అవుతుంది అలానే ఫ్లేవర్స్ అనేవి తగ్గిపోకుండా ఉంటాయి మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ నుండి నీళ్లు వంచేసుకొని రైస్ని వేసి ఇలా అంతా ఒకసారి కలుపుకొని సాల్ట్ చెక్ చేసుకోండి సాల్ట్ సరిపోకపోతే ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు మనకి కారం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది నాకైతే ఇక్కడ పర్ఫెక్ట్గా సరిపోయింది సాల్ట్ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఒక చెక్క నిమ్మకాయ రసం వేసుకోవాలి ఇదంతా రైస్లో కలిసే విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో రెండు టీ స్పూన్ల నెయ్యి వేసి మూత పెట్టేసుకొని స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి ఫస్ట్ ఐదు నిమిషాలు రైస్ని ఉడికించుకోవాలి ఫస్ట్ ఫైవ్ మినిట్స్ రైస్ని ఉడికించుకున్న తర్వాత మూత తీసి అడుగు నుండి పై వరకు అంతా కలిసే విధంగా స్లోగా ఒకసారి కలిపి మూత పెట్టేసుకొని స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో ఉంచి పదిహేను నిమిషాలు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక పదిహేను నిమిషాలు అలా రెస్ట్ ఇచ్చేయండి అప్పుడే మనకి బిర్యానీ అనేది ఆవిరికి బాగా సెట్ అవుతుంది టోటల్గా ముప్పై నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి గుమ్మగుమలాడే దొన్నె బిర్యానీ రెడీ ఈ బిర్యానీ టేస్ట్ అయితే ఫ్లేవర్ఫుల్గా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అంతే అండి బెంగళూరు స్పెషల్ చికెన్ దొన్నె బిర్యానీ రెడీ ఏ రెస్టారెంట్స్లో అయినా ఈ బిర్యానీని ఇలానే సర్వ్ చేస్తారు అరిటాక్తో చేసిన ఈ బౌల్ని దొన్నె అంటారనమాట సో దీంట్లో ఈ బిర్యానీని అయితే సర్వ్ చేస్తారు ఈ బిర్యానీ టేస్ట్ అయితే ఫ్లేవర్ఫుల్గా చాలా బాగుంటుంది దీనికి కాంబినేషన్గా ఒక ఎగ్ బాయిల్ చేసి అలానే రైత తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది రైత కూడా ఎక్కువ ఆనియన్స్ తక్కువ వేసి తయారు చేసుకోవాలి అప్పుడే టేస్ట్ ఇంకా బాగుంటుంది అంతే అండి చూసేశారు కదా చికెన్ దొన్న బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్